నమస్కారం నా పేరు మీనాక్షి ఐ యామ్ ఎ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్ స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ ద్వాదశ రాశుల వారికి 2023వ సంవత్సరం నవంబర్ మాసంలో 1 నుంచి 15వ తారీఖు మధ్యలో టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూస్తాము। ఇప్పుడు సింహరాశి వారికి జాబ్ బిజినెస్ కెరీర్ ఫైనాన్స్ ఫ్యామిలీ లైఫ్ రిలేషన్షిప్ హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తాము। మొదట్లో కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నారండి, మంచి ప్రాపర్ ప్లానింగ్ కనిపిస్తుంది। సో వాళ్ళ గోల్స్ ఓరియంటెడ్ గా కొన్ని స్ట్రిక్ట్ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు। సో నవంబర్ మాసంలో మోస్ట్లీ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ గా కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా అబ్రాడ్ కి వెళ్లే సిచ్యువేషన్స్ అయితే చాలా కనిపిస్తుంది। దూర ప్రదేశాలకు వెళ్ళడము, సో ట్రైనింగ్ పరంగానే నా ఆఫీస్ పరంగా కూడా వాళ్ళు వెళ్ళి కొన్ని రోజులు దూర ప్రదేశాల్లో వర్క్ చేయడం అయినా, సో స్టడీస్ పర్పస్ కూడా ఓవర్సీస్ కి వెళ్లే అవకాశం చాలా కనిపిస్తున్నాయి వీరికి, సింహరాశి వారికి। సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ గా చూసుకుంటే చాలా మంచి లక్ కనిపిస్తుంది, వీళ్ళు చేసే కష్టానికి తగ్గట్టుగా ఫలితం కనిపిస్తుంది। సో మంచి లక్ అంటే వీళ్ళకి ఎలాంటి పట్టిందల బంగారం అన్నట్టు వీళ్ళు చేసే కష్టానికైనా వీళ్ళు తీసుకునే నిర్ణయాలకు కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి, మంచి వాళ్ళకంటూ మంచి సాటిస్ఫాక్షన్ కూడా కనిపిస్తుంది। సో ఏంటంటే టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది మార్కెట్ లో, వీళ్ళ కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళకంటూ ప్రత్యేకమైన ప్రాఫిట్స్ అయినా వీళ్ళ ప్రోడక్ట్స్ కైనా ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే కనిపిస్తుంది। కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది। సో ఎలా అయినా గెలవాలి, ఎలా అయినా నా బిజినెస్ కంటూ స్టెబిలిటీ కావాలి, నా బిజినెస్ పరంగా ఒక మంచి టాప్ లో ఉండాలి అనే ఒక భావనతో కూడా కొన్ని మోరల్స్ అండ్ ఎథిక్స్ విషయాలు కూడా కొంచెం కాంప్రమైజ్ అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది। సో ఎలా అయినా విన్ కావాలి అనే ఒక మొండి పట్టుదలతో పాటు మంచి ప్రాఫిట్ పరంగా అయితే బాగుంది, కానీ కొన్ని విషయాల్లో మాత్రం బాగా కాంప్రమైజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది। సో అంతేగాని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చాలా మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి। సో మనీ పరంగా కూడా చాలా మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది వీరికి। సో ఫైనాన్షియల్ గా చూసుకుంటే ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నా, ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకుంటే కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, ఎందుకంటే తొందరపాట్ల నిర్ణయాలు చేయడము, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, స్టాక్ మార్కెట్ అనుకోండి, సో ల్యాండ్ కొనాలి, ఇల్లు కొనాలి, సో ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ప్లానింగ్ అయితే కనిపిస్తుంది వీరికి, కానీ బాగా ఆలోచించి దానికి తగ్గట్టుగా కొంచెం ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది। ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా కూడా జెన్యూనిటీ చూసుకోండి, సో దాని పరంగా మీకు ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎలాంటి రిజల్ట్ ఉంటే పర్సన్ రైటా మనకి ఇవ్వచ్చా అని ఒక బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఆర్థికమైన నిర్ణయాలు తీసుకునే ముందు। సో ఫ్యామిలీ పరంగా కూడా కొంచెం ఏదో ఒక స్ట్రెస్ అయితే కనిపిస్తుంది, టెన్షన్ కనిపిస్తుంది, స్ట్రెస్ కనిపిస్తుంది, ఏదో కొన్ని విషయాలు అయితే బాధపడుతున్నట్టు టెన్షన్ పడుతున్నట్టు అయితే కనిపిస్తుంది। కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి మీ ఫ్యామిలీకి సంబంధించి, సో కుటుంబానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ తీసుకోలేని పరిస్థితి అనమాట। ఇప్పుడున్న పరిస్థితిలో అది ముందుకు వెళ్ళాలా, అది కరెక్ట్ నిర్ణయం అని వాళ్ళు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి। సో కొంచెం టైం అయితే తీసుకోండి, కొంచెం ఓపిక సహనం అయితే కావాలి, కొంచెం టైంతో పాటు మీకు వచ్చిన ప్రాబ్లం తగ్గట్టుగా సొల్యూషన్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది। ప్రాబ్లంతో పాటు దానికి ఎలా బయటపడాలో కూడా మీకు అలా టైంతో పాటు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, తెలిసిపోతుంది। సో కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సో టైంతో పాటు సో మీకున్న ప్రాబ్లం నుంచి కూడా తొందరలోనే బయటపడతారు మీరు। సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే రిలేషన్షిప్ ఉన్న వారికి అయితే చాలా మంచి బెస్ట్ కార్డ్ వచ్చింది। సో దాంతో పాటు చాలా స్ట్రిక్ట్ గా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా। సో రిలేషన్షిప్ సీరియస్నెస్ కనిపిస్తుంది వీళ్ళ రిలేషన్షిప్ లో, ఇమోషనల్ బాండింగ్ చాలా బాగుంది, రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్ళాలి, సో ఇంట్లో మాట్లాడాలి, సో దీన్ని మ్యారేజ్ పరంగా ఇట్లా అన్నట్టు ప్లానింగ్ కనిపిస్తుంది అనమాట। సో ప్లానింగ్ తో పాటు ఆచరణలో పెడితే కూడా దీనికి సంబంధించి అంటే ఇంట్లో చెప్పడం అయినా, పెళ్లికి సంబంధించిన ఎప్పుడు చేసుకోవాలి ఎలాంటి అని దానికి తగ్గట్టుగా మీరు యాక్షన్ కూడా తీసుకుంటే దాని బాగుంటుంది రిలేషన్షిప్ ఉన్న వారికి। సో హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం కొన్ని విషయాలలో స్ట్రక్, ఇమోషనల్లీ మెంటల్లీ డిస్టర్బెన్స్ కనిపిస్తుంది వీరికి। సో అది రిలేషన్షిప్ లో ఉన్నవారే అనుకోండి, ఫ్యామిలీ పరంగానే అనుకోండి, ఏదో కొన్ని విషయాలు వీళ్ళకి పాస్ట్ సంబంధించిన విషయాలు బాధించడము, కొన్ని ఏదో ఇమోషనల్ గా చాలా ఫీల్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది, దానివల్ల అంటే మెంటలీ ఇమోషనల్లీ బాధపడడం వల్ల కొంచెం నిద్రపోకపోవడము, ఏదో విషయంలో ఆలోచించ చికాకుగా ఉండడము, పనిలో కాన్సన్ట్రేట్ చేయకపోవడము. సో రిలేషన్షిప్ ఉన్న వారు కూడా సరిగ్గా ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, ఫ్రెండ్స్ తోటి అనుకోండి, ఏదో ఒక చిన్న వాళ్ళకి కొన్ని విషయాలన్నీ స్ట్రక్ అయిపోయారు అనమాట. అందులోంచి బయటపడలేకపోతున్నారు. కొన్ని పాస్ట్ కి సంబంధించిన విషయాలే అనుకోండి, ప్రజెంట్ లో జరిగే విషయాలైనా వాళ్ళని బాధిస్తున్నట్టయితే తెలుస్తుంది. అందులోంచి బయటపడలేక దాని నుంచి క్లారిటీ రాలేక బాధపడుతున్నట్టయితే కనిపిస్తుంది. హెల్త్ పరంగానైతే వీరికి సో ఆలోచించండి. సో ఏంటి ప్రాబ్లం, ఏంటి దాని తగ్గట్టుగా మీరు బాధపడే కన్నా దానికి తగ్గట్టు సొల్యూషన్ ఏంటి, దీనికి ఇందులోంచి బయట ఎలా పడాలి, ఇందులో నిజమేముంది సో అని మీరు ఆలోచించుకొని తొందరలోనే బయటపడాల్సిన అవసరం కూడా ఉంది. సో అలానే ఆలోచించుకుంటూ ఉంటే మాత్రం మీరు ఇంకా టెన్షన్ పడే, స్ట్రెస్ లో డిప్రెషన్కి వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది వీరికి. సో జనరల్ రీడింగ్ చూసుకుందాం. వీరికి సింహరాశి వారికి పాస్ట్ కి సంబంధించి చూస్తే జనరల్ రీడింగ్ లో ఏదో కొత్త స్టార్టింగ్ చేసినట్టయితే కనిపిస్తుంది. మీరు కొత్త బిగినింగ్ అయితే కనిపిస్తుంది, ఏదో మొదలు పెట్టారు. పర్సనల్ లైఫ్ అనుకోండి, వ్యక్తిగతమైన ప్రొఫెషనల్ పరంగా ఏదో కొత్త నిర్ణయం తీసుకున్న కొత్త బిగినింగ్ అయితే కనిపిస్తుంది. దాని తగ్గట్టుగా నిర్ణయం తీసుకొని దాని ఆచరణలో కూడా పెట్టారు వీరు. సో దాని తగ్గట్టుగా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా దానిపై వాళ్ళు ముందుకు సాగారైతే కనిపిస్తుంది. అంత ఈజీ అయితే కాదు వీళ్ళు తీసుకున్న నిర్ణయమే అనుకోండి. వీళ్ళు తీసుకున్న కొన్ని ఫ్యామిలీకి సంబంధించిన నిర్ణయాలైనా, సో వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన నిర్ణయాలైనా అప్స్ అండ్ డౌన్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి. అయినా కూడా స్ట్రిక్ట్ గా దానికి కట్టుబడి ఉండి ముందుకైతే సాగుతున్నారు వీరు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూస్తే కూడా చాలా స్ట్రగుల్ కనిపిస్తుంది వీరికి. సో వాళ్ళకున్న కొన్ని గోల్స్ అనుకోండి, గమ్యాన్ని చేరుకోవడానికి అయితే స్ట్రగుల్ చాలా చేస్తున్నారు. స్ట్రగుల్ కనిపిస్తుంది, స్ట్రెస్ తీసుకున్నట్టయితే కనిపిస్తుంది. అది ఆఫీస్ పరంగానే అనుకోండి, ప్రొఫెషనల్ పరంగా అనుకోండి, పర్సనల్ లైఫ్ అనుకోండి, కొన్ని మానసికంగా స్ట్రెస్ పరమైన అపోజిషన్స్ కనిపిస్తుంది. సో అందరితో ఫైట్ చేయడము, వాళ్ళకున్న గోల్స్ ని రీచ్ కావడానికి అయితే స్ట్రగుల్ అయితే కనిపిస్తుంది వీరికి ప్రజెంట్ సిచ్యువేషన్ లో. ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే చాలా మంచి కార్డ్స్ వచ్చాయి. సో పాస్ట్ లో తీసుకునే నిర్ణయానికైనా కట్టుబడి వాళ్ళు అప్స్ అండ్ డౌన్స్ ని ఎదుర్కొని ముందుకు సాగడం కానీ, ప్రజెంట్ సిచ్యువేషన్ లో స్ట్రగుల్ కానీ దానికి తగ్గట్టుగా మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే స్టెబిలిటీ కనిపిస్తుంది, మెయిన్ గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కనిపిస్తుంది. అది వృత్తిపరంగా ఉండొచ్చు, పర్సనల్ లైఫ్ ఉండొచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ ఉండొచ్చు. వీళ్ళకంటూ ఒక మంచి ఒక స్టెబిలిటీ కనిపిస్తుంది, ప్రశాంతత కనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. మెయిన్ గా డబ్బు పరమైన వీళ్ళకి లాభాలు అయితే చాలా కనిపిస్తున్నాయి వీళ్ళకి ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా. సో సింహరాశి వారికి నవంబర్ మాసంలో 1 నుంచి 15వ తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా రీడింగ్ ఇలా వచ్చింది. మీరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. సో మీలో ఎవరైనా టారో రీడింగ్ చేయించుకోవాలి అనుకుంటే కన్సల్టేషన్స్ కోసం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. నమస్కారం.